కొత్త జిల్లా మన్యం పేరుతో కాకుండా పార్వతీపురం జిల్లా పేరు ఉంటే బాగుంటుందని పట్టణం ప్రజలకు గౌరవమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్వతీపురం పేరు కాలగమనంలో కలిసిపోకూడదనే అభిప్రాయం. గత పాలకుల అరకు పార్లమెంట్ పేరుతో పార్వతీపురం పేరును సగం కనబడకుండా చేశారని స్థానికులు అంటున్నారు. జమీందారులతో మొదలై బ్రిటిష్ పరిపాలన నుంచి ఇప్పటి వరకు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న పార్వతీపురం జిల్లాగా ఉండాలనేది తమ అభిప్రాయమని అంటున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ గోపాల్ నాయుడు, దాలి నాయుడు, ఆర్వి ప్రసాద్, భాస్కర్రావు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసిన సందర్భంలో మరి మన పార్వతీపురంకు వచ్చేసరికల్లా మన్యం అని కొత్తగా పేరు పెట్టారు. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. మరి మన్యం అంటే కొండ ప్రాంతం అని అర్థం. ఈ 4 కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా పరిశీలించినట్టయితే మొత్తం 14 మండలాల్లో కేవలం 2 మండలాలు మాత్రమే షెడ్యూల్ ఏరియాకి సంబంధించినవి, మిగతా 12 కావు. అయినప్పటికీ మన జిల్లా పేరు పార్వతీపురాన్నేమో హెడ్ క్వార్టర్స్గా పెడుతూ ఈ పార్వతీపురాన్ని హెడ్ క్వార్టర్స్గా ఉపయోగించుకుంటూ కూడా మరి ఈ పార్వతీపురం పేరు పెట్టడానికి ఏమిటి నామోషం అన్నది నాకు అర్థం కావటం లేదు. అంచేత ఈ విషయంలో పార్వతీపుర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నదిగా నేను భావిస్తున్నాను. మరి ఈ పార్వతీపురానికి ఎంత చారిత్రక నేపథ్యము ఉన్నదనే విషయాన్ని కూడాను జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం అనేది పూర్వం మరి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడాను పార్వతీపురాన్ని కేంద్రంగా చేసుకొని ఆనాడే మరి వాళ్ళు పరిపాలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నిటి కూడాను జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. అది ఒకటే కాకుండా మరి ఎప్పుడో 1908 సంవత్సరంలో ఒకే ఊరికి 2 రైల్వే స్టేషన్, మరి ముఖ్యంగా మరి మన దేశానికే కేంద్రం అనేటువంటి ఢిల్లీ ప్రభుత్వం కూడా పార్వతీపురానికి 2 స్టేషన్లు ఇచ్చి 2 స్టేషన్లో కూడాను ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగుతున్నటువంటిది చూసుకున్నట్టయితే ఇది ఇంకెక్కడా కూడాను మనం ఈ విషయాన్ని గమనించము. మన పార్వతీపురానికి అంత చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇప్పుడు అటువంటి పార్వతీపురానికి పూర్తిగా పేరు తీసేశారు. మరి నాకు తెలిసినంతవరకు చాలా కాలం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పడిన దగ్గర నుంచి, ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి మరి పార్లమెంట్కి అయినట్టయితే ఎస్టీ పార్వతీపురం ST2 కాన్స్టిట్యూన్ చెప్పి 2007 వరకు ఉండేది. 2007 తర్వాత దాన్ని తీసుకెళ్ళి మరి అరకుకి ఎగుమతి చేశారు. ఈ పేరు తీసేసి మరి ఒక అరకు పేరు పెట్టారు. ఇప్పుడేమో అక్కడ అరకు లేదు, పార్వతీపురం లేదు, కొత్తగా మన్యం అని చెప్పేసి పేరు పెట్టడం అన్నది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయము. మరి ఇక్కడ మరి ఎవరో